Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. తెలుగుదేశం పార్టీ గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో దానికి ముగింపు పలకటానికి ఈరోజు పెద్ద ఎత్తున ఒక రాష్ట్రస్థాయి దేశస్థాయి ప్రోగ్రామ్ను కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. అయితే నందమూరి తారక రామారావు పుట్టిన ఊరిలో కాకుండా ఎటు కాకుండా అటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో సంబంధం లేకుండా పోరంకిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు వీటి మీద పెదవి విరుపు విరుస్తున్నారు. మరి పక్కన వైసీపీ నాయకులు అయితే బహిరంగంగా చంద్రబాబు తప్పుల్ని ఎండగడుతున్నారు. వైసీపీ మహిళా నాయకురాలు కొత్తపల్లి రజనీ చౌదరి ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఎన్టీ రామారావు కాకుండా వేరే ప్రాంతంలో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఓవరాల్గా కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచం అంటే అమెరికా లండన్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సొంత ఊరు కాకుండా ఇటు ఎన్టీఆర్ జిల్లా కాకుండా కృష్ణా జిల్లా కాకుండా మధ్యలో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్లేస్కి ఏమి న్యాయం చేసింది ఎప్పుడూ లేదు. ఇవాళ పోరంకిలో పెట్టారంటే ఆయన ఇష్టం. అది ఇవాళ పోరంకిలో పెడతారు, వచ్చే వచ్చిన పంజగుట్లో పెడతారు, అది ఆయన ఇష్టం. అడగడానికి మీరెవరు? అదే క్వశ్చన్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. నా ఇష్టం, నేను వెన్నుపోటు పొడుచుకున్నాను, నేను తెచ్చుకున్నాను తెలుగుదేశం పార్టీని, మీకు ఎందుకయ్యా అని మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి అతని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, దీనికి చీఫ్ గెస్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారంటే, ఒక నరహంతకుడు నారా వారు అన్న అతన్ని పిలిచారంటే హాస్యాస్పదం అని చెప్పాలి. ఇవాళ ఈ ప్రోగ్రాంలో రెండు బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఏంటంటే అసెంబ్లీ ప్రసంగాలు తీసుకొచ్చి ఒక బుక్ రిలీజ్ చేస్తారంట, అలాగే చారిత్రక అంశాల మీద ఒక ప్రసంగాలు ఉంటాయి కదా, అంటే ఫిల్మ్లో చూపించిన అవి. నిజంగా ఒక రాముడు కృష్ణుడు ఆ ప్రసంగాలు ఆ చారిత్రక ఉన్నాయంటే, ఆ పద్యాలు ఉన్నాయంటే ఎన్టీ రామారావు గారిని కొట్టే మా కూడా ఎవ్వరు బా అంత బాగా చెప్తారు. మేము కూడా ఎవరైనా ఒప్పుకోవాలి ఆ విషయం మాత్రం. ఈ రెండు పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు, బాగానే ఉంది. అసలు నిజాలు ఎప్పుడు ఆవిష్కరిస్తారు? నిజాల పుస్తకం మీ ఎన్టీఆర్ గారు మాట్లాడిన లాస్ట్ వర్డ్స్ అంటే ఎన్టీఆర్ గారు హిమ్సెల్ఫ్ రివీల్డ్ ద ట్రూత్ ఫ్యాక్ట్స్ అండి. ఏంటి చంద్రబాబు నాయుడు అంటే మేము చెప్పటము, పుస్తకాల్లో చదవటము, ఏం కాదు కదా. ఎన్టీ రామారావు గారు కూర్చొని అసలు ఎలాంటి దొంగ, ఎలాంటి నీచుడు, ఒక కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాడు పుట్టకూడదు అని కోరుకుంటారు అని చెప్పి పబ్లిక్గా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అదేంటంటే జామాత దశమ గ్రహ అని ఒకటి ఉంటుంది, అది కొడితే మీరు యూట్యూబ్లో వెంటనే రామారావు గారిది ఓపెన్ అయిపోతుంటుంది, అది చూడండి. ఆ బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నిజాల మీద ఎప్పుడు బుక్ రిలీజ్? మేబీ నెక్స్ట్ ఇయర్ థర్డ్ బుక్ రిలీజ్ చేస్తారేమో, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఇష్టం వచ్చినట్టు ఆలేదో రాసేసుకొని ఆళ్ళు రిలీజ్ చేసుకుని మళ్ళీ అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చారు, మరి లోకేష్ ఏమైపోయాడు? లోకేష్ రావట్లేదు. మరి తాతగారు తాతగారు అని చెప్తాడు కదా, మరి లోకేష్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు అంటే నందమూరి వారికి అల్లుడు ఒక్క నారా వాళ్ళేనా, ఇంకెవరు లేరా, అంటే దగ్గుబాటు వాళ్ళు లేరా, వాళ్ళు కనబడట్లేదా అంటే ఇంకొక విషయం. నందమూరి వంశంలో సెలబ్రిటీ చంద్రబాబు నాయుడు మాత్రమేనా, ఇంకెవరు లేరా సెలబ్రిటీస్? అసలు ఈరోజు థర్డ్ జనరేషన్కి జూనియర్ ఎన్టీఆరే ఉన్నారండి. ఫిలింలో ఇంత గొప్పగా నందమూరి వారి పేరు ఇంకా వెళ్తుందంటే థర్డ్ జనరేషన్ ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్. మరి అతను ఎందుకు పిలవలేదు? అతను ఎందుకు రాలేకపోతున్నాడు అంటే వీళ్ళు వాడుకున్నారు, వదిలేశారు. ఆ రోజున కాకి షర్టు కాకి ప్యాంటు వేసుకొని తాతగారులాగా చెప్పింది ఎవరైనా ఉన్నారంటే ప్రజలు అప్పుడు ఎలా వచ్చారు? మరి ఈ రోజున అతను ఒక కరివేపాకులకు తీసి అవతలు పడేశారు. చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే నెత్తి మీద పెట్టుకుంటారు, లేకపోతే టిష్యూ పేపర్ కరివేపాకు కూడా అనకూడదు, టిష్యూ పేపర్లకు తీసి అవతలు పడేస్తారు. మరి దగ్గుబాటు వాళ్ళు రావాలి కదా, ఇవాళ వాళ్ళు ఎందుకు రాలేదు ఒకసారి క్వశ్చన్ చేయండి. ఇట్లా ఈ రకంగా ఇది ఒక ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్, వాళ్ళ వరకే వాళ్ళ ఫ్యామిలీ వరకే. ఈ మీకు ఒక సినిమాలో పాట కూడా ఉంటుందండి, అదే గుర్తొస్తుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఫీల్ అవ్వకుండా బాలకృష్ణ గారు నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళ భావ మనోభావాలు దెబ్బతినకుండా వెళ్తూ ఉంటారంట. ఆ పాట మొన్న పెట్టుకున్నారు కూడా, కాకపోతే హీరోయిన్ హీరో మీద పాడుతుంది, ఇక్కడ బాలకృష్ణ గారు చంద్రబాబు మీద పాడాల్సిన పాట. ఇదే చెప్పాను కదా, మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి ఒక పాట ఉంటుంది, అది సేమ్ ఆయన ఎలా ప్రవర్తిస్తారంటే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా మీరు చూసుంటే నేను తప్పు చేశాను అబ్బా అంటే, లేదు లేదు ఆ రోజు నువ్వు చేసింది కదా, ఆయన మనోభావాలు దెబ్బతినకూడదు అనమాట. ఆ టైప్లో ఒక క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ చేసినోడే కాదండి, క్రైమ్కి సహకరించినోడు కూడా అంతే ఈక్వల్గా ముద్దాయి అవుతాడు. అట్లానే నేను నందమూరి బాలకృష్ణ గారిని కూడా ఈ పర్టికులర్ విషయంలో వచ్చేసి రామారావు గారికి 100% అన్యాయమే చేశారు. ఆయన కొడుకుగా ఏం న్యాయం చేయలే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వస్తే దానికి సహకరించింది ఈయనే కాబట్టి ఈయన కూడా నాకు అసలు అభిమానులు ఇష్టపడట్లేదు.
ఈరోజు హిందూపూర్ లేదా గెలిచారని సంబరపడిపోతున్నారు. రేపు అనేది ఒకటి వస్తుంది, కాలం అందరికీ ఆన్సర్ చేస్తుంది, అది అందరూ ఎదురు చూస్తున్నాం. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో భావ కళ్ళల్లో ఆనందం కోసమే బాలకృష్ణ బతుకుతున్నారు తప్ప సొంత తండ్రికి జరిగిన అన్యాయాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తారని చెప్పి కూడాను వైసీపీ మహిళా నేత కొత్తపల్లి రజనీ చౌదరి ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీ మై డ్రీమ్ కోసం విజయవాడ.